పంపిస్తున్నారా? బాగున్నారు కదా? ప్రభునామమున మీకు శుభములు తెలియజేస్తున్నా. అనుదినము దేవుని వాక్యాన్ని మీకు పంపిస్తున్నాం మీ ఆత్మక్షేమ కొరకాయ. చూస్తున్నారు దేవుని స్తోత్రములు విని మీరు ఇంకా ఆత్మీయ వృద్ధి పొందాలని మా ఆశ. చివరి ఎంత దినాల్లో మనుషుడు ఏ రీతిగా కదిలించబడకుండా ఉంటాడు, ఏ రీతిగా స్థిరంగా ఉండగలుగుతాడు, మనుషుని ఏవి స్థిరంగా ఉంచేవి, కొన్ని మాటలు మన బైబిల్లో మనం చూద్దాం. కీర్తన 125 అధ్యాయం 1 వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచూసి ఎనుకొండవలే నుందురు. ఈ మొదటి వచనంలో ప్రియులారా మనం చూస్తున్న మాట ఏంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచేటువంటి వారు కదలక నిత్యము సీయోను కొండవలే ఉందురు. కదలకుండా ఉండేటువంటి వారు ఎవరు? స్థిరంగా ఉండేటువంటి వారు ఎవరు అంటే, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు, దేవునిని వారి జీవితానికి ఆధారముగా చేసుకున్నవారు, దేవుని వెంబడించేటువంటి వారు, వారెప్పుడు కూడా కదలరు, వారిని ఏవి కూడా కదిలించలేవు, మనుషులు కూడా కదిలించలేరు, రాజులు అధికారులు కూడా వారిని కదిలించలేరు. ఎన్ని రకాలుగా వారు ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా వారు పరుగులు తీసినా, ఎన్ని రకాలుగా వారు వారిని ఏమో చేయాలని తలంచినప్పటికీ కూడా వారు ఏమి చేయలేరు. ఎందుకు తెలుసా? వారు సర్వశక్తి గల దేవుని నమ్ముకున్నారు, ఆయన నామందు వారు విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారు, కనుకనే వారిని ఎవరు కూడా కదిలించలేరు. మనం చూస్తాము దానిల గ్రంథంలో సెడ్రక్ మిషే అభిదనుగోలు దానియల్ని వారిని కదిలించాలని చెప్పేసి రాజులు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చినారు. ఏమైనా కదిలించినారా? ఎస్తెరు గ్రంథంలో మనం చూస్తాం యూద ప్రజలని, వారిని ఏమైనా కదిలించినారా? కదిలించలేకపోయినారు. ఎవరైతే కదిలించాలనుకున్నారో వాళ్ళకి కదిలిపోయినారు. వాస్తవమా? కానీ యాత్ర జీవితంలో ప్రిలరా సంపూర్ణంగా ప్రభునందు నమ్మకం ఉంచండి, సంపూర్ణంగా ప్రభును ఆశ్రయించండి, సంపూర్ణంగా ప్రభును వెంబడించండి, సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడండి. లోకంలో ఏ స్థితిగతులు కూడా కదలించలేవు, ఏవి ఎంతమాత్రం కూడా నీకు హాని చేయలేవు. అంత భద్రత కాపుదల ప్రభువారు తనను నమ్ముకునేటువంటి వారికి, తన మీద ఆధారపడేటువంటి వారికి, తనను ఆశ్రయించేటువంటి వారికి ఇస్తాడు. ప్రియులారా దావీదును ఒకసారి ఆలోచించేయండి. దావీదుని కదిలించాలని, దావీదుని లేకుండా చేయాలని సౌలు ఎన్ని రకాలుగా పరుగులు తీస్తూ వచ్చినాడు. మనం విరుగుదాం కదా, ఏమైనా కదిలించినాడా? కదిలించగలుగుతూ వచ్చినాడా? తాను కానీ తనతో ఉన్నటువంటి వారు కానీ ఎవరితో కాలేకపోయింది. చివరికి లాస్ట్కి ఆ వ్యక్తి దిగ్గుదోసిన పరిస్థితిలో చచ్చిన స్థితి మనం చూస్తాం. చివరికి ప్రియులారా దావీదు సింహాసనం దగ్గరికి వచ్చినాడు. తాను ఏంటిది? యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా అటు రూతుని జ్ఞాపకం చేసుకోనండి. దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత ఉంది తన జీవితంలో. అట్లా దేవుని ప్రియులముగా మనం ఎంతైతే ప్రభు మీద మనం నమ్మకం ఉంచుతామో అంత ప్రభువారు మనల్ని స్థిరులుగా చేసేవాడుగా, కదలని వారుగా చేసేవాడుగా ఉన్నాడు. ఈ సమయంలో అంతగా ప్రభునందు నమ్మిక ఉంచుతున్నావా? అంతగా ప్రభు నమ్ముతున్నావా? అంతగా ప్రభు మీద ఆధారపడుతున్నావా? అంతగా ప్రభును ఆశ్రయిస్తున్నావా? ప్రియులారా నువ్వు ఆశ్రయించేకోలేది, నమ్మేకోలేదు, వెంబడించేకోలేదు, ఆయన ఆశ్రయించేకోలేది మెండైన దీవెనులు ఆశీర్వాదములు అనుగ్రహించడమే కాకుండా లోకంలో ఏది ఎంతమాత్రం నిన్ను అటాక్ చేయకుండా, నిన్ను తగులకుండా, నీకేమాత్రం కూడా అపాయం కీడు కలిగించకుండా ప్రభువారు తన కాపుదల, తన భద్రత నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దేవాస్తోత్రము చెల్లిస్తున్నా. కొన్ని మాటలు నీ ప్రజలకి వినిపించడానికి ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రములు. మీ అపారమైన కృప ఉన్నతమైనటువంటి దేవా, మా బిడ్డలు సంపూర్ణంగా నీయందు వారు నమ్మకం ఉంచి వారి జీవితంలో తండ్రి నిన్ను సేవించి, నిన్ను వారు అత్తుకుని నీ మీద ఆధారపడి
జీవించేది నేర్పించు. కదలని వారి గసలను సిరలుగా వారిని చేయండి. లోకం లోక్స్థితిగతులే మాత్రం కూడా కదిలించుకున్నట్లు మీరే కాపాడుతున్నామని వందనాలు చెల్లిస్తూ యేసుప్రభు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా ప్రియ. ఉచితమైతే మనం వచ్చే వీడియో కలుసుకుందాం. అంతవరకు ప్రభువారు మిమ్మల్ని దీవించి వర్ధిల్లింపచేసి కాపాడి ఆస్వాదించునిగాక. ఆమేన్.